ప్రతిమణి వెల్కమ్స్ యూ ఆల్. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను నేను. ఫైవ్ మోస్ట్ కామన్లీ హర్డ్ అలాగే పాపులర్ మిత్స్, సో వాటి గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అండ్ మోస్ట్ పాపులర్ మిత్, గ్రే హెయిర్ని ప్లక్ చేస్తే దాని ప్లేస్లో ఇంకా ఎక్కువ హెయిర్స్ వస్తాయి, అంటే వైట్ హెయిర్స్ డెవలప్ అవుతాయి, ఎక్కువ అయిపోతాయి హెయిర్స్ అనేది చాలా కామన్ అండ్ పాపులర్లీ హర్డ్ మిత్. ఇదైతే అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే మన బాడీ కలర్ కానీ మన హెయిర్ కలర్ కానీ ఇవన్నీ కూడా మన బాడీలో ఉండే మెలనిన్ కంటెంట్ని బట్టి బేస్ అయి ఉంటాయి. సో ఈ మెలనిన్ కంటెంట్ కూడా జెనెటిక్స్ని బేస్గా తీసుకొనే ఉంటుందన్నమాట. ఒక పర్సన్కి ఏజ్ అయ్యే కొద్దీ ఈ మెలనిన్ కంటెంట్ తగ్గడము, దానివల్ల స్కిన్ కొంచెం డల్ అవ్వడం కానివ్వండి, అలాగే గ్రే హెయిర్ రావడం అనేది చాలా కామన్ థింగ్. సో ఆ మెలనిన్ కంటెంట్ తగ్గుతూ ఉండడం వల్ల ఒకదాని తర్వాత ఒకటి కామన్గానే గ్రే అవుతూ ఉంటుంది. సో దానికి మనం తీసుకోవాల్సిన మెషర్స్ కానివ్వండి, ఆల్టర్నేటివ్స్ అవన్నీ మనం యూస్ చేసుకుంటూనే ఉంటాం. సో ఒక హెయిర్, ఒక గ్రే హెయిర్ ప్లక్ చేసినప్పుడు ఇంకొకటి కూడా గ్రే అవుతుంది అనేది కంప్లీట్ మిత్. సెకండ్ వన్, ఇది కూడా చాలా కామన్గా వినే మిత్, ఏంటంటే మనము హెయిర్ని ఎడ్జెస్లో కట్ చేసే కొద్దీ మన హెయిర్ పెరగడం అనేది ఎక్కువ అవుతుంది, గ్రోత్ ఎక్కువ ఉంటుంది, త్వరగా పెరుగుతుంది అనేది కూడా ఒక మిత్ ఉందన్నమాట. చాలామంది చెప్తూ ఉంటారు కింద టిప్స్ కట్ చేస్తూ ఉంటే హెయిర్ బాగా పెరుగుతూ ఉంటుంది అనేది, అది కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే మన హెయిర్ ఇక్కడ రూట్స్లో నుంచి ఇక్కడ నుంచి గ్రో అవుతూ ఉంటుంది, టిప్స్లో నుంచి అస్సలు గ్రో అవ్వదు. సో మనం హెయిర్ కింద కట్ చేసినప్పుడు ఇక్కడ పెరగడానికి అస్సలు సంబంధం లేదు. సో ఇది కంప్లీట్ మిత్. బట్ మీరు స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం కోసం హెయిర్ కట్ చేయించుకుంటే అది వేరే విషయం, బట్ హెయిర్ గ్రోత్ కోసం టిప్స్ని కట్ చేయడం అనేది కంప్లీట్లీ ఫూలిష్నెస్. థర్డ్ మిత్, ఇంకొక కామన్ మిత్ ఏంటి అంటే డ్రై స్కాల్ప్ ఉండే వాళ్ళకి ఎక్కువగా డాండ్రఫ్ ఉంటుంది అని అంటూ ఉంటారు, బట్ అది కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే డ్రై స్కిన్ ఉండే వాళ్ళకన్నా కూడా ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళకి ఎక్కువ డాండ్రఫ్ ఫామ్ అవుతూ ఉంటుంది. యూజువల్లీ డాండ్రఫ్ అనేది హెడ్లో ఉండే డర్ట్ కంటెంట్ వల్ల ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండే వాళ్ళకి డర్ట్ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో కంపారిటివ్లీ ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళకి ఎక్కువ డాండ్రఫ్ ఉంటుంది డ్రై స్కాల్ప్ కన్నా. అండ్ ఫోర్త్ మిత్, చాలామంది అంటూ ఉంటారు ఎక్కువగా దువ్వుకుంటూ ఉంటే, ఎక్కువగా హెయిర్ని బ్రష్ చేసుకుంటూ ఉంటే మనం హెయిర్ వాష్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు, అంత హెల్దీగా ఉంటుంది అని అంటూ ఉంటారు, కానీ అది చాలా రాంగ్. ఎందుకంటే మనం ఎక్కువగా కూమ్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ స్కాల్ప్లో ఉండే డర్ట్ కానీ ఆయిల్ కానీ ఇదంతా కూడా హెయిర్కి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల మన హెయిర్ ఇంకా ఎక్కువ డర్టీ అవుతుందే కానీ హెల్దీయర్ అవ్వనే అవ్వదు, నీట్గా ఉండనే ఉండదు. సో డెఫినెట్లీ ఒక డేకి ఒక ట్వైస్, మీరు ఒక రెండు సార్లు కూమ్ చేసుకుంటే అది ఫైన్, బట్ అదే పని ఒక కూమ్ చేస్తూ ఉంటే మాత్రం అది చాలా రాంగ్. మిత్ నెంబర్ 5, రెగ్యులర్గా వింటూ ఉండే మిత్ ఇది, మన నా హెయిర్కి ఈ షాంపూ బాగా పడుతుంది, ఈ షాంపూ అసలు బాగలేదు, ఈ షాంపూ బాగుంది అని అలా అంటూ ఉంటారు. ఫస్ట్ నుంచి ఇదే షాంపూ వాడుతూ వచ్చాను అందుకని నా హెయిర్కి ఈ షాంపూయే బాగా పడింది అలా అంటూ ఉంటారు, బట్ ఇది చాలా రాంగ్. ఎందుకంటే మన హెయిర్లో ఉండేది ఒక డెడ్ టిష్యూ మాత్రమే. సో దీనికి ఫలానా ప్రోడక్ట్కి కానీ ఫలానా షాంపూకి కానీ అడిక్ట్ అయ్యే గుణం అనేది అస్సలు ఉండదు. సో మన హెయిర్కి ఏ షాంపూ వాడినా అది బాగానే ఉంటుంది. సో మీరు ఫ్రీక్వెంట్గా షాంపూ మారుస్తూ ఉన్నా కూడా మీ హెయిర్కి ఏమీ కాదు, అది జస్ట్ మీ అపోహ మాత్రమే. సో ఇవన్నీ కూడా కంప్లీట్ మిత్స్. ఇవన్నీ మీరు నమ్మి ఫాలో అయినా కూడా మీ హెయిర్కి ఒరిగేది ఏమీ ఉండదు. సో డెఫినెట్గా అందరికీ హెల్దీ హెయిర్ కావాలి, థిక్ హెయిర్ కావాలి, లాంగ్ హెయిర్ కావాలి, కర్లీ హెయిర్ కావాలని కొందరు ఉంటారు, కొందరు స్ట్రెయిట్గా కావాలి అని ఉంటారు, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కరికి హెయిర్ కానివ్వండి, స్కిన్ కలర్ కానివ్వండి, ఇవన్నీ కూడా జెనెటికల్గానే బేస్ అయి ఉంటాయి. సో మన హెయిర్ని, ఉన్న హెయిర్ని మనం హెల్దీగా చూసుకోవచ్చు, ఉన్న హెయిర్నే మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అంతే తప్పించి ఎక్స్ట్రాగా మన హెయిర్ గ్రో అవ్వదు, ఎక్స్ట్రాగా వేరే ఎక్కువ హెయిర్స్ ఏమి వచ్చేవు, ఎక్స్ట్రాగా థిక్నెస్, కంప్లీట్ థిక్నెస్ అనేది కంప్లీట్గా రాదు, డెఫినెట్గా మన జెనెటిక్స్ని బట్టే బేస్ అయి ఉంటుంది. సో మనకి ఉన్న హెయిర్నే మనం కాపాడుకుందాం. మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.